భగవంతుడితో ఉండుట. రామ్, శ్యామ్ ఇద్దరు స్నేహితులు. రామ్ దేవుడు భక్తి కలిగినవాడు. రామ్, నువ్వు రోజూ గుడికి వెళ్ళడం నేను చూస్తున్నాను, దీనివల్ల నీకు లాభం ఏమిటి? శ్యామ్, నువ్వు ప్రతిరోజు గుడికొస్తేనే ఆ ప్రాధాన్యత ఏంటో నీకు అర్థమవుతుంది. రామ్, నాకు ఇలాంటి విషయాల్లో నమ్మకం లేదు. అది తెలుసుకునే రోజు తప్పకుండా వస్తుంది శ్యామ్. సరే రా, ఇప్పుడు మనం వెళదాం. సరే, నువ్వు ఎప్పట్లాగే గుడికి వెళ్ళిరా రామ్, తర్వాత మన ఇద్దరం ఆఫీసులో కలుద్దాం. నేను వెళ్తాను. రామ్ గుడికి, శ్యామ్ ఆఫీస్కి వెళ్లారు. ఇది వారికి వాడుక. ఒకరోజు రామ్, శ్యామ్ దేవుడు గురించి ఎక్కువసేపు వివాదించుకుంటూ ఉన్నారు. ఇలా చూడు శ్యామ్, నువ్వు నాతో పాటు రేపు గుడికి రా, అప్పుడే ఆ తేడా ఏంటో నీకు అర్థమవుతుంది. సరే రామ్, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నేను నీతో గుడికి వస్తాను. మరుసటి రోజు ఇద్దరూ గుడికి వెళ్లారు. సరే రా, బయలుదేరదాం, ఇప్పటికే ఆలస్యమైంది. ఒక 5 నిమిషాలు ఆగు, ఈ దేవుణ్ణి ప్రార్థించి నేను వస్తాను. ఏ, ఓసారి అక్కడ చూడు. అవును, అక్కడ చాలా మంది ఉన్నారు. ఏమైంది? 5 నిమిషాల క్రితం రోడ్డు మధ్యన ఒక పెద్ద చెట్టు పడిపోయింది, కానీ దేవుడి దయవల్ల ఎవరికి ఎలాంటి హాని జరగకుండా తప్పించుకున్నారు. ఓ, దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇలా చూడు శ్యామ్, నువ్వు ఒప్పుకోనే తీరాలి దేవుడు మనతో పాటే ఉన్నాడని. ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? అవును, నువ్వు గుడికి రాకుండా ఉన్నట్లయితే ఈ సమయంలో నువ్వు అక్కడ ఉండేవాడివి కదా, ఎవరికి తెలుసు ఆ చెట్టు వల్ల నీకు దెబ్బలు కూడా తగిలిండొచ్చు. అవునవును, నువ్వు సరిగ్గానే చెప్పావు. దేవుడి కృప వల్ల నేను క్షేమంగా ఉన్నాను. నా తప్పు నేను తెలుసుకున్నాను. రేపటినుంచి మనమిద్దరం కలిసే గుడికి వెళ్తాం, సరేనా? భగవంతుడు భక్తి కలిగి ఉండుట. ఆర్గ్యూ, వాదించుట. గ్రేస్, కరుణ.